కోపము. Once again today we're going to look at a characteristic of the human race that is widespread across the world among people of all temperaments, nations, races, cultures. ఈ రోజున మరోసారి లోకమంతటా అన్ని దేశాలలో, జాతులలో, సంస్కృతులలో ఉన్న ప్రజల మధ్య, అన్ని రకాలైన స్వభావాలు కలిగిన ప్రజల మధ్య బాగా విస్తరించి ఉన్న మానవ జాతికి సంబంధించిన ఒక లక్షణాన్ని చూద్దాము. Something that wreaks havoc and destruction in homes and everywhere. ఇది గృహాలలోను అన్ని చోట్ల విధ్వంసాన్ని, నాశనాన్ని కలుగజేస్తుంది. And how God can deliver us from it. దీని నుండి దేవుడు మనలను ఎలా విడిపించగలడో చూద్దాము. I'm talking about anger. నేను కోపం గురించి మాట్లాడుతున్నాను. In a previous study we saw how we give Satan an opportunity in our life if we don't forgive someone. మనం ఒక గత ధ్యానంలో మనం ఎవరినైనా క్షమించనప్పుడు ఏ విధంగా మన జీవితాలలో సాతానుకు అవకాశం ఇస్తామో చూచాము. An opportunity to get a foothold in our life to destroy us. అది మనలను నాశనం చేయడానికి మన జీవితాలలో అపవాదికి చోటిచ్చే ఒక అవకాశము. The Bible says another thing that gives the devil an opportunity in our life is anger. Ephesians 4 verse 26 and 27. మన జీవితాలలో అపవాదికి అవకాశం ఇచ్చే మరొక విషయము కోపమని బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26-27 వచనాలు. Says be angry but don't sin. And don't let the sun go down on your anger. And don't give the devil an opportunity. కోపపడుడి కాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి అని అక్కడ చెప్పబడింది. There is an anger that is sinful and there is an anger that is not sinful. పాపమైన కోపము ఉంది, పాపము కాని కోపము ఉంది. We read in Mark chapter 3 that when Jesus went into the synagogue and there was a man there with a withered hand. మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఊచ చేయి గలవాడు అక్కడ ఉండేనని మనం చదువుతాము. The Pharisees were watching Jesus to see if he would heal him on the Sabbath day. యేసు అతన్ని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమోనని పరిసయ్యులు ఆయనను కనిపెట్టుచుండిరి. And we read that when Jesus saw the lack of compassion on the part of these Pharisees, Mark 3:5 says he looked around at them with anger, grieved at their hardness of heart. యేసు ఈ పరిసయ్యులు కనికరం లేకుండట చూసినప్పుడు ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచెనని మనం మార్కు సువార్త 3:5 చదువుతాము. He didn't lose control of himself. If he had lost control of himself, he would not have been grieved. ఆయన తన నిగ్రహాన్ని కోల్పోలేదు. ఆయన తన నిగ్రహాన్ని కోల్పోయి ఉంటే ఆయన దుఃఖపడి ఉండేవాడు కాదు. He had grief. ఆయన దుఃఖపడ్డాడు. Anger at these people. ఈ మనుషులపై కోపగించాడు. Jesus was angry when he saw the money changers making money in the name of religion in the temple. He drove them out. రూకలు మార్చేవారు మతం పేరిట దేవాలయంలో డబ్బు సంపాదించడాన్ని ఆయన చూచినప్పుడు ఆయన కోపపడి వారిని బయటకు తరిమివేశాడు. He did not lose control of himself. A spirit-filled man is full of self-control. We read in Galatians 5:24. ఆయన తన నిగ్రహాన్ని కోల్పోలేదు. ఒక ఆత్మ నింపుదల గల వ్యక్తి ఆశా నిగ్రహము కలిగి ఉంటాడని మనం గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదువుతాము. He does not lose control of himself, but he may be angry when he sees people today like Pharisees lacking compassion for poor suffering people, or when he sees people making money in the name of religion. అట్టివాడు తన నిగ్రహాన్ని కోల్పోడు గాని ఈ రోజున పరిసయ్యులు వంటి వారు బాధలలో, కష్టాలలో ఉన్న ప్రజల కొరకు కనికరం లేకపోవడాన్ని చూచినప్పుడు, లేక ప్రజలు మతం పేరిట డబ్బు సంపాదించడాన్ని చూచినప్పుడు అతడు కోపపడవచ్చు. Such anger where it concerns the glory of God and the good of other people is not sin. దేవుని మహిమ నిమిత్తము, ఇతరుల మంచి నిమిత్తము కోపపడటం పాపం కాదు. But anger that concerns ourselves, angry because somebody cheated me or somebody has inconvenienced me or
somebody has disturbed my plans or made things difficult for me, all such anger is sin or hurt me. కాని మన నిమిత్తము కోపపడటం పాపము. ఎవరైనా నన్ను మోసం చేశారని, లేక ఎవరైనా నాకు అసౌకర్యాన్ని కలుగజేశారని, నా ప్రణాళికలను తారుమారు చేశారని, లేక నాకు ఇబ్బంది కలిగించే విషయాలను చేశారని, లేక నన్ను గాయపరిచారని కోపపడటం పాపము. When they slapped Jesus on the face and pulled out the hairs from his beard, he never got angry. యేసును వారు ముఖంపై కొట్టినప్పుడు, ఆయన గడ్డం నుండి వెంట్రుకలను పెరికివేసినప్పుడు ఆయన కోపగించుకోలేదు. He never said anything. He forgave them. ఆయన ఏమీ అనలేదు. ఆయన వారిని క్షమించాడు. So when it says be angry but don't sin, we need to recognize what type of anger is sin and what type isn't. కనుక కోపపడుడి కానీ పాపం చేయకుడి అన్నప్పుడు ఏ రకమైన కోపము పాపమో, ఏ రకమైనది పాపము కాదో మనం గుర్తించాలి. Anger that has got nothing to do with us but only with the glory of God and the good of others is righteous anger. మనకు సంబంధించని కోపము, దేవుని మహిమ కొరకు, ఇతరుల మంచి కొరకు మాత్రమే సంబంధించిన కోపము న్యాయమైన కోపము. But anger because of anything connected with us, the way somebody treats me or hurts me, whatever it is, it's always sin. Kani manaku sambandhinchina deni gurinchaina, nannu evaraina choochina vidhanam batti, naaku haani cheyadanni batti kopa padatam paapamu. And then it goes on to say, if you do sin in this way, make sure your anger doesn't stay with you for more than 12 hours. ఇంకా ఏం చెప్తుందంటే, మీరు ఈ విధంగా పాపం చేసుంటే మీ కోపం మీతో 12 గంటల కంటే ఎక్కువగా ఉండకుండా చూచుకోండి. God recognizes that a lot of believers are not going to have victory over anger because they are not wholehearted enough. అనేక మంది విశ్వాసులు తగినంత పూర్ణ హృదయులు కానందున వారు కోపం మీద జయం పొందలేరని దేవుడు గుర్తిస్తున్నాడు. If they were wholehearted, they'd have victory over anger. The wrong type of anger. వారు పూర్ణ హృదయులయ్యుంటే వారు కోపం పైన, అంటే చెడు రకమైన కోపం పైన విజయం పొంది ఉండేవారు. And because he knows that there are a lot of people who will not choose God's best, he offers them a second best for their salvation. దేవుని యొక్క శ్రేష్టమైన ఈవిని ఎంచుకొని అనేక మంది ఉన్నారని దేవునికి తెలుసు గనుక వారి రక్షణ నిమిత్తము వారికి రెండో శ్రేష్టమైన ఈవిని ఇస్తున్నాడు. He says, just make sure the sun doesn't set over your anger. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకుండా మాత్రం చూచుకొనుడి అని చెప్తున్నాడు. That means, in those days, the day was divided into two parts, day and night. దాని అర్థము, ఆ రోజుల్లో ఒక రోజు పగలు రాత్రి అనే రెండు భాగాలుగా విభజింపబడి ఉండేది. Day was 6 o'clock in the morning till 6 o'clock in the evening or sunset. పగలు ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటలు, అంటే సూర్యుడు అస్తమించే వరకు. And night was from sunset till sunrise next morning. రాత్రి సూర్యాస్తమయం నుండి మరుసటి ఉదయాన్న సూర్యోదయం వరకు. And so when it says here, don't let the sun go down your anger, what it basically means is, don't go to sleep with your anger unresolved or unsettled. కనుక సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని ఇక్కడ చెప్పబడినప్పుడు దానికి ప్రధానంగా అర్థమేంటంటే, మీ కోపం చల్లారకుండా తీరకుండా నిద్రపోవద్దని. Because in those days without electricity, people went to sleep when the sun set and woke up with sunrise. ఎందుకంటే విద్యుత్ శక్తి లేని ఆ రోజుల్లో ప్రజలు సూర్యుడు అస్తమించినప్పుడు నిద్రపోయి సూర్యోదయమైనప్పుడు నిద్రలేచేవారు. So the word for us today is, don't go to bed with some unresolved, unsettled anger still there in your heart. Manaku ee roju vakyam entante, mee hrudayamlo challarani teerani kopamto nidra povoddu. How careful people are to brush their teeth before they go to bed, many people, just to ensure that leftover particles of food don't stay within the teeth and destroy their teeth. Nidra poye mundu pallu tomukotaniki prajalu enta jagratta padtaru. Aaharapu kanalu తమ పళ్లలో ఇరుక్కుని తమ పళ్లను పాడు చేయకుండా అనేక మంది జాగ్రత్త పడతారు. How much more careful we should be
to make sure that some leftover bitterness or anger is not still there in our heart, not cleansed away, and we go to sleep with that. మన హృదయంలో కొంత ద్వేషాన్ని కోపాన్ని ఉంచుకొని దానితో నిద్రపోకుండా ఉండటానికి మనం ఇంకెంత జాగ్రత్త పడాలి? This means that a husband and wife, even if they have a disagreement or a tension between them during the day, should settle it before they go to bed. దీని అర్థము భార్యాభర్తల మధ్య ఆ రోజు ఏదైనా అభిప్రాయ భేదము లేక ఉద్రిక్తత కలిగినా వారు నిద్రపోయే ముందు దాన్ని పరిష్కరించుకోవాలి. Very few believers, husbands and wives, obey this exhortation. చాలా చాలా కొద్ది మంది విశ్వాసులు భార్యాభర్తలు మాత్రమే ఈ హెచ్చరికను గైకొంటారు. Do you lose your temper? Do you get angry? Well, seek to overcome it. మీరు మీ నిగ్రహాన్ని కోల్పోయారు, మీరు కోపపడ్డారు, సరే దాన్ని జయించడానికి ప్రయాసపడండి. But until you do, make sure of one thing, that at least you settle the matter before you go to sleep. కానీ అప్పటి వరకు మీరు నిద్రపోయే ముందైనా ఆ విషయం చక్కబడేటట్లు మీరు చూచుకోండి. That's the absolute outer limit. Don't go beyond that. అదే ఖచ్చితమైన ఎగువ పరిమితి, దాన్ని మించి వెళ్ళవద్దు. What shall we say then about believers who carry anger and bitterness and hatred in their hearts against others for days and months and years? అయితే ఇతరుల పట్ల తమ హృదయాలలో కోపాన్ని ఆయాసాన్ని ద్వేషాన్ని రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉంచుకునే విశ్వాసుల గురించి మనం ఏమనగలము? We have to say they have no fear of God, no respect for the word of God. వారికి దేవుని భయం లేదని, దేవుని వాక్యం పట్ల గౌరవం లేదని మనం చెప్పాలి. When you let anger stay in your heart, it says in verse 27 of Ephesians 4, you give the devil an opportunity. మీరు కోపాన్ని మీ హృదయంలో నిలిచి ఉండటానికి అనుమతించినప్పుడు మీరు అపవాదికి ఒక అవకాశం ఇస్తున్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 చెప్పబడింది. You are giving the devil a foothold in your life to destroy you, to control you, to do something in your life to bring confusion. మిమ్మును నాశనం చేయడానికి, అదుపులో పెట్టుకోవడానికి, మీ జీవితంలోకి గందరగోళాన్ని తేవడానికి మీరు అపవాదికి మీ జీవితంలో చోటిస్తున్నారు. Don't give the devil an opportunity. అపవాదికి అవకాశం ఇవ్వద్దు. When you turn back to the beginning of the Bible, you see the time when Adam and Eve were thrown out of the Garden of Eden and they had 2 children. మీరు బైబిల్ యొక్క ఆరంభంలో చూసినప్పుడు ఆదాము హవ్వలు ఏదేను వనం నుండి పంపివేయబడినప్పుడు వారు ఇద్దరు పిల్లలను కన్నారని మనం చదువుతాము. They were not the only two, they had many others. వారిద్దరు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. But two of them are mentioned here, Cain and Abel. కానీ అక్కడ కయీను హేబేలు అనే ఇద్దరు పేర్కొబడ్డారు. And they both came and offered an offering to God. Abel offered a lamb and Cain offered some vegetables. వారిద్దరు వచ్చి దేవునికి ఒక అర్పణ అర్పించారు. హేబెలు ఒక గొర్రెపిల్లను అర్పించాడు, కయీను కొన్ని కూరగాయలను అర్పించాడు. And the Lord accepted Abel, verse 4, Genesis 4:4, and his offering. ఆదికాండము 4:4 ప్రకారము ప్రభువు హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. But he did not accept Cain. కానీ ఆయన కయీనును లక్ష్యపెట్టలేదు. And there we read of the first sin mentioned after man has left the Garden of Eden. అక్కడ మనం మనిషి ఏదేను వనాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పేర్కొబడిన మొదటి పాపాన్ని చూస్తాము. No doubt Adam and others committed many sins before that, but the first sin mentioned in the Bible after man has got out of Eden is anger. సందేహం లేకుండా దానికి ముందు ఆదాము మరియు ఇతరులు వేరే పాపాలను చేశారు. కానీ మానవుడు ఏదేను వనం నుండి బయటకు వచ్చాక బైబిల్లో పేర్కొబడిన మొదటి పాపము కోపము. Cain became very angry and his countenance fell. కయీను మిక్కిలి కోపపడ్డాడు, తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. You know, when a man is angry, you can see it in his face. ఒక వ్యక్తి కోపంతో ఉన్నప్పుడు మీరు దాన్ని అతని ముఖంలో చూడొచ్చు. You can't hide it. మీరు దాన్ని దాచి ఉంచలేరు. God has made our face in such a way that if you're angry, everybody will know it. దేవుడు మన ముఖాన్ని ఎలా చేశాడంటే మనకు కోపం వచ్చినప్పుడు అది అందరికీ తెలుస్తుంది. And the Lord said to him, why are you angry? Why is your face like this?
ప్రభువు కయీనుతో, నీకెందుకు కోపం వచ్చింది? నీ ముఖము ఇలా ఎందుకుంది అని అడిగాడు. ఇఫ్ యు ఆల్సో డు వెల్ అండ్ ఇంటెండ్ వెల్ డోంట్ యు థింక్ యువర్ ఫేస్ విల్ బి లిఫ్టెడ్ అప్ యు విల్ బి చీర్ఫుల్ అండ్ నాట్ యాంగ్రీ నువ్వు కూడా సత్క్రియ చేసిన ఎడల, నీ ఉద్దేశం మంచిదైన ఎడల నీ తలనెత్తుకొని ఉంటావని నీకు తెలీదా? నువ్వు కోపంగా లేకుండా ఉత్సాహంగా ఉంటావు అని దేవుడు చెప్పాడు. Cain did not listen. కయీను ఆ మాటను వినలేదు. And because he didn't listen to God when God tried to warn him, he went out and became a murderer. దేవుడు అతన్ని హెచ్చరించడానికి ప్రయత్నించినప్పుడు అతడు వినలేదు. కనుక అతడు బయటకు వెళ్లి ఒక నరహంతకుడిగా మారాడు. The Lord said to him, sin is crouching at your door. ఏడో వచనం, పాపము నీ వాకిట పొంచి ఉన్నది అని ప్రభువు అతనితో చెప్పాడు. He desires you. Sin desires to have you. But you must master it. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలుదువు అన్నాడు. That's the first place in the Bible where you hear about victory over sin preached by God himself. ఇది బైబిల్లో పాపం మీద జయం ప్రకటించబడిన మొదటి స్థలము. దేవుడే స్వయంగా దాన్ని ప్రకటించాడు. God preached the first message on victory over sin. పాపం మీద జయం గురించిన మొదటి వర్తమానాన్ని దేవుడే ప్రకటించాడు. Sin desires you, but you must master it. You must overcome it. పాపము నీ ఎడల వాంఛ కలిగి ఉన్నది, కాని నువ్వు దాన్ని ఏలవలను, నువ్వు దాన్ని జయించాలి. And there we see the importance of dealing with anger as soon as it comes. కోపం వచ్చిన వెంటనే దానితో వ్యవహరించడం యొక్క ప్రాముఖ్యతను మనం అక్కడ చూస్తాము. God wants us even today through the Holy Spirit. దేవుడు మనలను ఈ రోజును కూడా పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడు. But Cain didn't listen. కాని కయీను వినలేదు. And when you don't listen, sin just grows. మీరు విననప్పుడు పాపం పెరుగుతూ పోతుంది. It's like a cancer. If you don't cut it out, it'll be worse. అది క్యాన్సర్ వ్యాధి వంటిది. దాన్ని మీరు కోసివేయకపోతే అది ఇంకా ఘోరంగా మారుతుంది. And it finally became so bad, he went and killed his brother. అది చివరికి ఎంత ఘోరంగా మారిందంటే అతడు వెళ్లి తన తమ్ముణ్ణి చంపేశాడు. So there we see anger that came out of jealousy. కనుక కోపము అసూయ ద్వారా వచ్చిందని మనం అక్కడ చూస్తాము. Here was Cain. He saw God blessing Abel and he couldn't stand it. కయ్యను దేవుడు హేబెలును దీవించడాన్ని చూచి దాన్ని ఓర్వలేకపోయాడు. Particularly because Abel was younger. ప్రత్యేకంగా హేబెలు చిన్నవాడైనందుకు. Are you jealous of somebody who's younger than you, who's being blessed mightily by the Lord? నీకంటే చిన్నవాడై దేవుని చేత గొప్పగా దీవించబడుతున్న ఎవరి గురించైనా నువ్వు అసూయపడుతున్నావా? What is your attitude towards him? Do you rejoice like you should? If you are a member of the same body, atani patla nee vaikare enti, nuvu oke shariramlo unna avayavam ayunte nuvu aanandinchavalsina vidhanga aanandisthunnava? Or are you jealous that God's using him and not you? Leka devudu ninnu kaakunda atanni vaadukuntunnanduku asuye padutunnava? If so, you're evil. Alagaithe nuvu dushtudavu. That jealousy will lead to anger and you never know what the final result will be. Asuya kopaniki dari teestundi, dani chivari phalitam emai untundo neeku teliyadu. We read another example in 1 Samuel and chapter 17. Okato Samuelu 18th adhyayamlo manam maroka udaharananu chadutamu. Chapter 18, sorry, 1 Samuel 18, we read of the time when David had killed Goliath and all the women came out of the cities of Israel dancing and singing and saying, 1 Samuel 18:7, Saul has slain his thousands and David his 10,000s. దావీదు గొల్యాతును చంపిన సమయం గురించి చదువుతాము. స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి పాడుచూ నాట్యమాడుచూ వచ్చి సౌలు 1,000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరని చెప్పడాన్ని 1 Samuel 18:7 చదువుతాము. And just like it said about Cain, it says about Saul, a man whom God had once chosen to be king, Saul became very angry. కయీను గురించి చెప్పబడినట్లే సౌలు గురించి, అంటే దేవుడు ఒకప్పుడు రాజుగా ఉండటానికి ఎన్నుకున్న వ్యక్తి గురించి ఇలా చెప్పబడింది, సౌలుకు ఎంతో కోపం వచ్చింది. And an evil spirit finally possessed him.
Because he allowed this anger to go beyond limits. ఈ కోపాన్ని అతడు పరిమితి దాటి వెళ్ళటానికి అనుమతించాడు. కాబట్టి చివరికి అతనికి ఒక దురాత్మ పట్టింది. He was angry because of jealousy. అసూయ వల్ల అతనికి కోపం వచ్చింది. He said in 1 Samuel 18 and verse 8, they have ascribed 10,000s to David, but only thousands to me. అతడు 1 Samuel 18:8లో వారు దావీదునకు 10,000 కొలది అని, నాకు మాత్రం 1,000 కొలది అని స్తుతులు పాడారన్నాడు. And it came about on the next day an evil spirit came upon Saul. మరునాడు ఒక దురాత్మ సౌలు మీదకి వచ్చింది. It's dangerous to let anger continue. కోపాన్ని ఉండనివ్వడం ప్రమాదకరం. It can lead to an evil spirit oppressing you. అది ఒక దురాత్మ నిన్ను పీడించడానికి దారి తీయగలదు. That's what we see here. మనం దాన్నే ఇక్కడ చూస్తాము. And this became so bad that Saul took a spear and tried to kill David. అది ఎంత ఘోరంగా మారిందంటే సౌలు ఒక ఈటను తీసుకుని దావీదును చంపబోయాడు. Anger can lead to murder. Of course, David escaped, unlike Abel. కోపము నరహత్యకు దారి తీయగలదు. అయితే హేబెలు వలె కాకుండా దావీదు తప్పించుకోగలిగాడు. Jesus Christ has come to save us from sin. యేసుక్రీస్తు మనలను పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. Seek God with all of your heart to be totally free from anger. కోపం నుండి పూర్తి విడుదల పొందడానికి దేవుణ్ణి మీ హృదయం అంతటితో వెదకండి. Ask God to deliver you from it completely, totally. దాని నుండి సంపూర్ణంగా పూర్తిగా మిమ్మల్ని విడిపించమని దేవుణ్ణి అడగండి. Cry out to God every time you slip and fall. Go to God and say, Lord, I've sinned. Deliver me from this completely. Don't take it lightly. మీరు పడిపోయిన ప్రతిసారి దేవునికి మొరపెట్టండి. దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా, నేను పాపం చేశాను, దీని నుండి నన్ను పూర్తిగా విడుదల చేయి అని చెప్పండి. దాన్ని తేలికగా తీసుకోవద్దు. And Jesus can deliver you totally from this bad habit. యేసు మిమ్మల్ని ఈ చెడు అలవాటు నుండి పూర్తిగా విడిపిస్తాడు.